ప్రాణాలైన అర్పించి మార్కాపురం జిల్లాను సాధిస్తామని జిల్లా జేసీ కన్వీనర్ షేక్ షైదా, కో కన్వీనర్ సుదర్శన్ రావు అన్నారు. జేసీ ఆధ్వర్యంలో డివిజన్ వ్యాప్తంగా రాస్తా రోకు నిర్వహించడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. పశ్చిమ ప్రాంత ప్రజల ఆకాంక్ష అయిన మార్కాపురం జిల్లా సాధన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడి జిల్లాను సాధిస్తామని మార్కాపురం జిల్లా సాధన సమితి నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మార్కాపురం జిల్లా సాధన సమితి జేఏసీ పిలుపు మేరకు పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలైన కనిగిరి, దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురంలోని నియోజకవర్గాల మండల కేంద్రాల్లో రాస్తా రోకోలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా మార్కాపురం డివిజన్ కేంద్రంలో స్థానిక కోర్టు కోడెల్లో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ షేక్ సైదాకో, కన్వీనర్ వ్యాసపోగు సుదర్శన్లు మాట్లాడుతూ గత 46 రోజుల నుంచి జరుగుతున్న వివిధ రకాల నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాస్తా రోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి ప్రాంతాలలో మార్కాపురం జిల్లా కావాలని ప్రతి గొంతుగా కోరుతున్నట్లు వారు తెలిపారు. కులమతాలకు అతీతంగా కార్మికులు, కర్షకులు, బడుగు, బలహీన వర్గాల వారు ఉద్యమంలో పాల్గొంటూ ఉద్యమానికి బలం చేకూరుస్తారని అన్నారు. మార్కాపురం జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం కొంతమేర దిగివచ్చిందని, అందులో భాగంగా జేఏసీ నేతలతో చర్చలు కూడా జరిపినట్లు తెలిపారు. నా పేరు సుదర్శన్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు అత్యంత వెనుకబడిన మార్కాపురం డివిజన్ ఏదైతే ఉందో అనాదిగా ఇక్కడ అభివృద్ధికి నోచుకోకపోవడంతో మార్కాపురం జిల్లా కావాలని పశ్చిమ ప్రాంత ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో దీనికి అనుగుణంగా ఈరోజు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడతా ఉంది. మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమంలో భాగంగా ఈరోజు రాస్తా రోకోలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. గతం 45 రోజుల నుండి జరుగుతున్న ఈ ఉద్యమంలో కార్మికులు, కర్షకులు, వ్యాపార వర్గాలకు సంబంధించిన వారు రోజు పనిచేసుకుంటే బతికేటువంటి ప్రజలు సైతము ఈ ఉద్యమంలో పాల్గొంటూ మార్కాపురం జిల్లా కావాలని నినదిస్తూ ఉన్నారు. అంతేకాదు కుల మతాలకు అతీతంగా ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉద్యమానికి బలంని చేకూరుస్తా ఉన్నారు. ఇదిలా ఉంటే మార్కాపురం జిల్లా సాధన సమితి చేస్తున్న ఈ పోరాటంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అయితే ఈ ప్రాంతం నుండి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పాలకులు మాత్రము ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో చూసుకుంటే మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బంద్ కార్యక్రమాలు అయితేనేమి, నిరసన కార్యక్రమాలు అయితేనేమి, వివిధ కుల సంఘాలు, వర్గాలతో ఏర్పాటవుతున్న ఈ రిలే నిరాహార దీక్షలు బలం చేకూరుస్తూ ఉన్నాయి. ఉద్యమంలో భాగంగా ఈ జిల్లాను సాధించుకుంటాం. ఈ జిల్లా సాధనలో ప్రభుత్వం కానీ ఏమైనా జిల్లా చేయడానికి ముందుకు రాకపోతే ప్రభుత్వ మెడలు ఉంచి జిల్లా సాధించుకుంటామని, అందులో భాగంగా మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆమర నిరాహార దీక్ష కూర్చుంటా ఉన్నాం, ఖచ్చితంగా జిల్లాను సాధిస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.